Hello everyone, welcome back to our channel Sujata Vlogs and Hauls. ఈ రోజు అచ్చం బయట బండి మీద దొరికేటట్టు జున్నుని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జున్నుకి జున్ను పాలు కూడా అవసరం లేదండి. ఒక హాఫ్ లీటర్ ఏదైనా పాల ప్యాకెట్ పచ్చివి తీసుకోవాలండి. తీసేసుకొని ఆ తర్వాత జున్ను పౌడర్, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ మొత్తాన్ని ఒక హాఫ్ లీటర్ పాలల్లో మొత్తం వేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు ఉండలు అనేవి ఉండకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకోవాలండి. 1/4 కప్పు అంటే 150 గ్రాములకి పైనే ఉంటుంది. ఇలా 1/4 కప్పు దాకా బెల్లంని యాడ్ చేసేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మిరియాల పొడిని కొంచెం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బెల్లం ఇంకా ఏమైనా ఉంటే కరిగిపోతుంది. తర్వాత ఇలా లోతుగా ఉన్న కడాయిని కానీ ఇడ్లీ పాత్రం కానీ తీసుకొని అడుగున కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక స్టాండ్ కానీ పెట్టేసుకొని దానిపైన మనం ఈ జున్ను పాలని ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత జున్ను పాలలోకి వాటర్ పడకుండా పైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని పైన లిడ్తో కవర్ చేసేసుకోవాలి. గ్యాప్స్ ఏం లేకుండా చూసారు కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కనీసం 18 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ పెడితే మనకి పాలు ఎక్కడ అంటుకోకుండా రావాలి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా గట్టిగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఈజీగా బ్రేక్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం బాగా కేక్ లాగా ఫామ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా కట్ చేస్తే చూసారు కదా ఇలా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే మనం కట్ చేసుకునేటట్టు కేక్ లాగా ఫామ్ అవుతుంది. అంతే అండి, జున్ను రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.